హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్ ఛానల్లో ఏవి రిసీవర్స్ కానీ స్పీకర్స్ కానీ ఎక్కడ తీసుకుంటే మనకు వారంటీ అప్లికేబుల్ అవుతుంది. జనరల్గా చాలామంది ఆన్లైన్ వెబ్సైట్స్లో, అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అవన్నీ నేను నేమ్ చేయలేనండి. సో ఆన్లైన్లో తీసుకునే ఏవి రిసీవర్స్ కానీ స్పీకర్స్ కానీ వారంటీ గురించి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే వారంటీ ఆన్లైన్లో తీసుకుంటే మీకు వర్తించదు. దీని గురించి ఖచ్చితంగా నేను ఈ వీడియో అంటే మీకు ప్రూఫ్ అనేది చూపిస్తానండి. సో ఈ వీడియో మెయిన్గా చేస్తుంది దేనికంటే, చాలామంది వెబ్సైట్స్లో స్పీకర్స్, ఏవి రిసీవర్స్, సబ్వూఫర్స్, ప్రొజెక్టర్స్ ఇలాంటివి కొంటుంటారు. సో వాటికి ఆ వారంటీ అప్లికేబుల్ కాదని వాళ్ళు సర్వీస్కి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కంప్లీట్గా వారంటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఏవి రిసీవర్స్ కానీ స్పీకర్స్ కానీ సబ్వూఫర్స్ కానీ మీడియా ప్లేయర్స్ ఏదైనా హోమ్ థియేటర్ ఎక్విప్మెంట్ ప్రొజెక్టర్స్తో సహా ఏదైనా సరే మీరు ఆన్లైన్లో తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు బిల్ అయితే ఇస్తారు, ఇన్వాయిస్ అయితే ఇస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది మీకు వారంటీ అప్లికేబుల్ కాదు. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను వీడియో ద్వారా కొంచెం కన్వే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా ఒక కస్టమర్ ఎక్కడో స్పీకర్స్ అమెజాన్లో ఎందులోనో తీసుకున్నారు. సో వాటికి మానిటర్ XT90, సో అట్మా స్పీకర్స్ పోల్కాడియో, సో ఆ స్పీకర్స్ ఆయన తీసుకొని, సో అది ఏదో యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి షార్ట్ అయిపోయినాయి ఆ రెండు స్పీకర్స్, అవి నా దగ్గర తీసుకొచ్చారు వారంటీ కోసం. సో వారంటీ కోసం తీసుకొచ్చినప్పుడు మేము సర్వీస్ సెంటర్కి వెళ్తాం, మాకు ఆథరైజ్డ్ సర్వీస్ ఉంది కాబట్టి మేము సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు, సో వాటితో ప్రాబ్లం ఏంటంటే అమెజాన్ బిల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో అమెజాన్ బిల్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మేము ఏం చేసామంటే సపరేట్గా ఆయనకి మళ్ళీ స్పీకర్స్ కొత్తవి తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లం వస్తుందండి. ఏదైనా మీరు హోమ్ థియేటర్ ఎక్విప్మెంట్ తీసుకునేటప్పుడు అసలు మీకు ఆన్లైన్ వెబ్సైట్స్లో కొంటే ఎంతవరకు మీకు అది వారంటీ అప్లికేబుల్ అవుతుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏవి రిసీవర్స్ అయితే మీకు ఒక 5000-4000 తక్కువకు వస్తుంది కదా అమెజాన్లో బయట కంటే అని చెప్పి తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకు వారంటీ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఈఎంఐ కూడా మీకు బయట ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, బజాజ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీకు బయట అవైలబుల్గా ఉన్నాయి. సో అమెజాన్లోనే తీసుకోవాలని మీరు రూల్ పెట్టుకుంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే అప్పుడు వారంటీ అప్లికేబుల్ కాదు కాబట్టి. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే ఆథరైజ్డ్ డీలర్ దగ్గర తీసుకుంటే మీకు చాలా బెటర్ అండి. అదే ఏవి రిసీవర్ మీరు ఆఫ్లైన్లో తీసుకున్నారనుకోండి, ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు ఆథరైజ్డ్ డీలర్ ఉంటాడు, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ని. సో ఇదే ప్రాబ్లం మీరు ఆన్లైన్లో తీసుకుంటే మీకు సెల్లర్ ఎవరు సెల్ చేస్తున్నారో తెలీదు. సో మీకు అది ఇన్వాయిస్ అయితే వచ్చేస్తుంది అమెజాన్ నుంచి, నో ప్రాబ్లం. కాబట్టి అది అప్లికేబుల్ కాలేనప్పుడు మీకు ఖచ్చితంగా మీరు చాలా అమౌంట్ మీరు లాస్ అయిపోతారు. సో వారంటీ అది ఒక చిన్న ప్రాబ్లం ఏదో అనుకోండి, ఒక 10,000, 5,000, 4,000 అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం. ఒక 15,000, 20,000 అయితే మీ పరిస్థితి ఏంటి? మీరు ఏవి రిసీవర్ 60-70 వేలు పెట్టుకున్నా మీకు అది ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఖచ్చితంగా మీరు అమౌంట్ అంతా లాస్ అయినట్టే. సో హెచ్డిఎంఐ బోర్డు కాస్టే ఆల్మోస్ట్ 15,000-20,000 ఉంటాయి కొన్ని ఏవి రిసీవర్స్లో. సో హెచ్డిఎంఐ బోర్డు పోయినా, పవర్ యూనిట్ పోయినా, ఏమైనా సరే మీకు ఆల్మోస్ట్ 20,000 వరకు ఖచ్చితంగా ఏవి రిసీవర్స్ అవుద్ది. అదే ఆన్లైన్ వెబ్సైట్స్లో ఏవి రిసీవర్స్ సేల్ చేసేవాళ్ళు 90% మనకి సెల్లర్స్ ఎవరో తెలియదండి, ఎందుకంటే వాళ్ళు ఆథరైజ్డ్ డీలర్సా కాదా అనేది కూడా మనకు తెలియదు. అలాగని చెప్పి మనం అమెజాన్లో ఆర్డర్ చేస్తాం, ఖచ్చితంగా మనకి వారంటీ అప్లికేబుల్ అవుతుందేమో, ఇన్వాయిస్ ఇస్తారు కదా. సో అలా మనం ఆ పరంగా మనం అబ్జర్వ్ చేసి మనం ఏవి రిసీవర్ తీసుకోవడానికి కానీ స్పీకర్స్ కానీ తీసుకోవడానికి కానీ మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ ఖచ్చితంగా మాకైతే దాంతో అనుభవం అయిపోయిందండి. సో మీరు ఆన్లైన్లో బై చేస్తే ఖచ్చితంగా వారంటీ అప్లికేబుల్ కాదని నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి. సో ఈ వీడియో అందులో మీకు నేను స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను అన్నాను కదా, అది మీరు ఇప్పుడు చూడొచ్చండి. సో ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.